ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు జనవరి గురువారం నాడు హఠాత్తుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆయన తుంటి ఆపరేషన్ చేయించుకుని హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నవాణ్ణి పరామర్శ పేరిట ఆయన హఠాత్తుగా ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ఇది పరామర్శేనా ఏమైనా రాజకీయ రచన చేస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి గురువు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఓడించాలి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అనవసరంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిసి సిపిఐ సిపిఎం మహాకూటమిగా ఏర్పరిచి కేసీఆర్ని ఓడించాలనే వ్యూహరచన చేసినందుకు రిటర్న్ గిఫ్ట్గా చంద్రబాబు నాయుడిని ఇంట్లో కూర్చోపెట్టాలనే వ్యూహరచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించే వ్యూహంతో తెలంగాణ రాష్ట్రం నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి మంత్రులను కూడా పంపి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు ఎవరైతే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుంచి ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సమావేశపెట్టి వాళ్ళని ఒత్తిడి పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆ పార్టీలకు రాజీనామా చేయించి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తెలంగాణలో ఉండే కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కృషి చేశారు గురుగారైన కేసీఆర్ కొంత ఆర్థిక వనరులు కూడా జగన్మోహన్ రెడ్డికి సమకూర్చాడనే వాదనలు కూడా వినపడుతున్నాయి ఇప్పుడు ఇదే రోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండవా కప్పుకొని ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే విధంగా అడుగులు వేయాలని చెప్పి ఆమె సంకల్పంతో ఈ రోజు నుంచి ఆమె యజ్ఞాన్ని ప్రారంభించింది విశేషమేంటంటే ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అదే వాళ్లే నాయకులే అక్కడున్న ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలే వైఎస్ఆర్సిపి పార్టీ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు ఇప్పుడు మళ్ళీ మాతృసంస్థ స్వగృహ అద్దెంటికి వచ్చాము మేము సొంత ఇంటికి వెళ్తామని అంటారేమో అని వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడికి ఒక సంకటం పట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది పాదయాత్రని యథావిధిగా కొనసాగిస్తూ తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల ఎండనక వాననక రాత్రి అనకా పగలనక కాళ్ళు బొబ్బలెక్కిన మోకాళ్ళు నొప్పులున్నా గొంతు పోయినా మరి వాళ్ళిద్దరూ కూడా అమ్మ కూతుళ్ళు పట్టుదలతో పార్టీని బతికించి పదహారు నెలల పాటు పాదయాత్ర చేసి విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కావడానికి సహకరించారు షర్మిల భర్త బ్రదర్ అనిల్ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని చర్చిలతో అది ఒక సమన్వయంతో క్రైస్తవ సమాజాన్ని ఒక తాటిపైకి తెచ్చి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేలా కృషి చేశాడు విజయమ్మ షర్మిల కృషితో పాటు బ్రదర్ అనిల్ యొక్క కృషిని మనం మరువలేం ప్రస్తుతం బ్రదర్ అనిల్ క్రైస్తవ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ బాట పట్టించాలనే ఆలోచనలో ఉన్నాడు విజయమ్మ షర్మిల ఏ విధంగా అయితే వైఎస్ఆర్సిపి పార్టీ కోసం కృషి చేశారో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో పరిణామాలు అవి చూసిన జగన్మోహన్ రెడ్డి మరి తనకంటూ పెద్ద దిక్కు సీనియరు గురువు జగన్మోహన్ రెడ్డికి అంతకంటే ఆప్తుడు ఎవరూ లేరు కేసీఆర్తో పరామర్శ పేరిట రాజకీయ చర్చలకు వచ్చాడు అని ఊహాగానాలు ఉన్నాయి ప్రధానంగా రెండు అంశాలు ఆయన కేసీఆర్తో చర్చించబోతున్నాడనే ఊహాగానాలు ఉన్నాయి మొట్టమొదటిది కేసీఆర్ అంతటి సీనియర్ నాయకుడు నలభై ఐదు మంది అవినీతి అరాచక అక్రమ ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలను మార్చటానికి భయపడ్డాడు ఈ నలభై ఐదు మంది ఎమ్మెల్యేలను మారిస్తే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఈటల రాజేందర్ని సంప్రదించి భారతీయ జనతా పార్టీలో చేరితే పార్టీ బలహీనపడుతుంది మనం గెలమని భయంతో అంత ధైర్యవంతుడు అంత సాహసవంతుడు నియంత లాంటి కేసీఆర్ఏ ఈ ఎమ్మెల్యేలు గోడల దా దో సిద్ధాస్తులని తెలిసి ఓడిపోతారని తెలిసిన ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఇచ్చినాడు అది గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే ఎమ్మెల్యేలకు ఏదో పార్టీలు మారతారని మనం ఇస్తే పార్టీయే పుట్టి మునిగిపోతుంది పార్టీయే మునిగిపోతుంది ఓడిపోతామనే లక్ష్యంతో ఒక డెబ్భై మందిని నూట ఐదు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఇది కొంతమంది ఏమనుకుంటున్నారంటే రాజకీయ వర్గాలు చెడుకుడు ఆడేస్తున్నాడు కబడ్డీ ఆడేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగులను టీచర్లను ఎలా బదిలీ చేస్తారో ఆ విధంగా బదిలీ చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లా నుంచి మరొక జిల్లా ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గం అసెంబ్లీ వాళ్ళని రెండు జిల్లాలు దాటించి ఎక్కడో పార్లమెంటుకు పెట్టడం ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను తలపించే విధంగా రాజకీయ వ్యవస్థలో డెబ్బై మందిని మార్చడం అంటే సాహసోపేతమైన నిర్ణయమే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ లాగా నియంతృత్వ పాలన కేసీఆర్ ఎవరిని కలవడు ఎమ్మెల్యేలను కలవడు ప్రజాప్రతినిధులను కలవడు ప్రతిపక్ష నాయకులను కలవడు ఎవరిని కలవడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సర్వ కార్యకలాపాలు కూడా సజల రామకృష్ణారెడ్డి ద్వారా వైవి సుబ్బారెడ్డి ద్వారా విజయసాయిరెడ్డి ద్వారా నిర్వహించటమే కానీ ఎవరైనా ఇంటర్వ్యూ కోరితే మీరు సజలను కలవండి ఆర్కేని కలవండి రామకృష్ణారెడ్డిని కలవండి అని సమాధానం ఆ విధంగా ప్రజలను కలవడు ప్రజాప్రతినిధులను కలవడు ఎన్నికైన ఎమ్మెల్యేలను కలవడు ఎమ్మెల్సీలను కలవడు మంత్రులను కలవడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటంటే నేను డెబ్బై మందిని తీసాను తీసేస్తే ఎక్కడ పోతారు వీళ్ళు నా దగ్గరే ఉండాలి ఎందుకంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏదో విధంగా ఎమ్మెల్సీనో కార్పొరేషనో రాజ్యసభ ఏదో ఒకటి ఇస్తాను అయినా వీళ్ళు ఓడిపోతారు అనుకునే నా దగ్గర తీసేసిన ఎమ్మెల్యేలు తెలుగుదేశమా ఫుల్ జనసేన ఫుల్ వాళ్ళే నాయకులు ఎక్కువైపోయి వాళ్ళు నియోజకవర్గాల కేటాయింపులో వాళ్ళే కష్టపడుతున్నారు కనుక జనసేన తెలుగుదేశం పార్టీ హౌస్ఫుల్ అక్కడ ఖాళీలు లేవు ఇప్పుడు వీళ్ళ ఓడిపోతారు అనుకున్న వైఎస్ఆర్సీపీ తీసేసిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం జనసేన చేర్చుకోవచ్చు కాక చేర్చుకున్న ప్రస్తుత ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సీట్ ఇవ్వరు అక్కడ ఖాళీలు లేవు పొలిటికల్ వ్యాక్యూమ్ రాజకీయ శూన్యత అక్కడ లేదు బీజేపీ అంటే బీజేపీకి వచ్చేవి ఒక ఆరు లోక్సభ సీట్లు పదమూడు అసెంబ్లీ సీట్లు దానికి సరిపడా వాళ్ళే సీనియర్ నాయకులు ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్నది ఏంటంటే నేను తీసేస్తే వాళ్ళకి సీట్లు ఇవ్వకపోతే ఇక్కడే పడి ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీలో పడి ఉంటారు ఇంకా వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమన్నది ఇక్కడే ఉంటారు జనసేన ఖాళీ లేదు తెలుగుదేశంలో ఖాళీ లేదు బీజేపీలో ఖాళీ లేదు ఒకవేళ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళు హామీలు ఇస్తారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం కార్పొరేషన్ ఇస్తాం జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తాం మేయర్ ఇస్తామని హామీలే కానీ పోటీ చేసే అవకాశం ఉండదు అందువల్ల ఇప్పుడు కొరడాలు జొలిపిస్తూ మార్పులు చేర్పులని ఎమ్మెల్యేలలో గుబులు పుట్టించాడు కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించేశారు మీరు మమ్మల్ని వాడుకొని వదిలేస్తారా ఆయన చిత్తూరు జిల్లా పూతలపూట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అని ఉన్నాడు దళితుడు ఆయన బహిరంగంగా పత్రికాముఖంగానే చెప్పాడు మేము ఎస్సీలు దళిత ఎమ్మెల్యేలు నీకు లోకుగా ఉన్నారా బీసీలు వెనుకబడిన వర్గాలంటే నీకు లోకువా మా చిత్తూరు మా తిరుపతి జిల్లాలో అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు ఓడిపోతారని తెలిసినా నీకు వాళ్ళు మార్చే దమ్ము ధైర్యం లేదు మేమేదో బలహీన వర్గాలు దళితులు బీసీలు గిరిజనులని మా సీట్లు అని చెప్పి ఒక కలవరం సృష్టించాడు కంపం సృష్టించాడు ఇప్పుడు ఈ ఎంఎస్ బాబు ఎమ్మెల్యే చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గిరిజనులు ఎస్టీ ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కూడా ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా బంతి ఆటలాగా వాళ్ళనికి సీట్ ఇవ్వను అక్కడబో ఇక్కడబో అని ఆడుకున్నాడనే వాళ్ళల్లో పునరాలోచన వచ్చింది ఇటువంటి తరుణంలో ఈ విషయంలో ఇంత స్పీడ్గా మార్పులు చేర్పులు చేస్తే వీళ్ళందరూ సీట్లు రాని వాళ్ళందరూ కూడా ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన షర్మిల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరి మంగళగిరి నియోజకవర్గం నుంచి కానీ లేదా గుంటూరు లోక్సభ నుంచి కానీ పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు ఇప్పటికే రామకృష్ణారెడ్డి పలువురు సీట్లు రాని ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి ఒక జాబితా తయారు చేశాడు రామకృష్ణారెడ్డి ఆర్కే చేతిలో నలభై మంది సీటు రాని సీటు కోల్పోయినా లేదా ఎక్కడికో వేరే నియోజకవర్గంలో విసిరి పారేస్తే ఆ నియోజకవర్గం ఉండే ప్రజలు వీళ్ళని ఆదరించాలి కదా అసంతృప్తితో ఉన్న నలభై మంది ఎమ్మెల్యేల జాబితా మరో ముప్పై మంది ముఖ్య నాయకుల యొక్క జాబితా వైఎస్ఆర్సీపీలో డెబ్బై మంది జాబితా సిద్ధం చేశాడు త్వరలో అంచెలంచెలుగా దశల వారీగా ఈ వీళ్ళందరూ కూడా షర్మిల సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు దానికి సమన్వయకర్తగా మంగళగిరి ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను సంప్రదించి ఆయన యొక్క సీనియారిటీ ఆయన యొక్క అనుభవాన్ని బట్టి కేసీఆర్ ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలను సహించి ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు గనులు దళిత బంధు కార్యక్రమంలో ముప్పై శాతం కమిషన్ తీసుకుంటున్నాడు అని పత్రికాముఖంగా ప్రకటించాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు పది లక్షలు దళితులకి ఇమ్మంటే మా ఎమ్మెల్యేలు మూడు లక్షలు తినేస్తున్నారు అవినీతికి పాల్పడుతున్నారు మూడు లక్షలు నొక్కేసి ఏడు లక్షల రూపాయలే దళితులకు ఇస్తున్నారని ఆయన బహిరంగంగా చెప్పాడు ఆ విధంగా మా ఎమ్మెల్యేలు అవినీతి చెప్పి అవినీతి ఎమ్మెల్యేలు అరాచక అక్రమ పాలన చేస్తున్న ఎమ్మెల్యేలను కొనసాగించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన దగ్గర ఒక సలహా తీసుకోబోతున్నాడు కేసీఆర్ వ్యూహంలాగా సరే ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలనే కొనసాగిస్తూ మన అదృష్టం పరీక్షించుకుందాం లేదంటే ఈ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే ఒక శాతం ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ బలపడి వైఎస్ఆర్సిపి ఓట్లే చీలతాయి కానీ కాంగ్రెస్ పార్టీకి జనసేన తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఓట్లు వేయరు కనుక వైఎస్ఆర్సిపి పార్టీ ఓట్లు చీలిపోవటం వల్ల ఓటమి దిశగా అడుగులు వేయవలసి వస్తుంది అందువల్ల కేసీఆర్ని ఈయన అడిగే సలహా ఏంటంటే కేసీఆర్ వ్యూహంలాగా కళ్ళు మూసుకుని ఇక వాడు అవినీతి పరుడో అక్రమార్జన పరుడో వాణ్ణే కొనసాగించి పార్టీ మారకుండా కాపాడుకుని వాళ్ళకే సీట్లు ఇచ్చి ఇక గెలుపు ఓటమిలు మన అదృష్టం పరీక్షించుకుందాం అని ఆ విధంగా వెళ్ళటమా లేదు ఇప్పుడు చేస్తున్న మార్పులు చేర్పులనే కార్యక్రమం దీంట్లో ఇప్పటికే ముప్పై ఏడు చోట్ల మార్పులు చేర్పులు చేశాడు అయినా ఇంతవరకు రా రామకృష్ణారెడ్డి మినహా మిగతా ఎవ్వరూ కూడా ఓర్పుగా ఓపికగా వాళ్ళు సహనాన్ని పరీక్షిస్తున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానము ఆయన మనసు మారాలని ఆ ప్రభు ఆ దిశగా ఆయన్ని ప్రభావితం చేయాలని ఆ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు మా నాయకుడి మనసు మారాలి ప్రభు కరుణించాలి మనసు మారి మళ్ళీ నాకే సీట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు ఎవరు ఇంతవరకు బయటపడి రాజీనామా చేసి బయట పార్టీలో చేరటం లేదు కొంతమంది తెలుగుదేశం పార్టీతో జనసేనతో టచ్లో ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే మీకు నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు కానీ సీట్లు కేటాయించడానికి ఎక్కువ అవకాశాలు జనసేనకు తెలుగుదేశం పార్టీకి లేదు ఇది మొదటి అంశము చర్చ దానిలో కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని రంగరించి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వబోతాడు అనుకోవడం కేసీఆర్ వద్దు మీ ఎమ్మెల్యేలపై కొరడా జులిపించద్దు నా అంతటి రాజకీయ అనుభవం ఉన్నాయి నన్నే మూడు చెరువులు నీళ్లు తాగిస్తారు ఎమ్మెల్యేలని ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగింది వేరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ఎమ్మెల్యేలు మోస్ట్ పవర్ఫుల్ వాళ్ళు లెక్క కూడా చేయడు ముఖ్యమంత్రి రమ్మన్నారంటే చూస్తాలే అంటాడు ముఖ్యమంత్రి అంటే భయము భక్తి ఉండదు ఇప్పుడు దాకా మమ్మల్ని ఆడుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఆడుకుంటాం ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రితో ఆడుకుంటా ఉంటారు ఎమ్మెల్యేలు అందువల్ల కేసీఆర్ అంతటి వాడు తలొగి ఎమ్మెల్యేల యొక్క ఒత్తిడికి లొంగి పార్టీ మారతారనే భయంతో నలభై ఐదు మందిని సీట్లు ఇచ్చినవాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సరే నీ అదృష్టం పరీక్షించుకో నువ్వు కూడా ఎవరిని మార్చొద్దు ఏదో కొద్దిమంది మంది నలుగురినో ఐదుగురినో మార్చు మిగతా అందరినీ కూడా కొనసాగించు లేదా మొత్తం మూకమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి నీ ఓట్లకు గండి కొట్టే అవకాశం ఉందని సలహా ఇస్తాడని విశ్లేషకులు ఊహాగానాలు ఉన్నాయి ఇక రెండో అంశం ఇప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు అనేది ఉండరు రాజకీయం అనేది అనుకూలత రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజ్య పాలన చేయటానికి పార్టీని నిర్వహించడానికి కాదు ఎత్తులకు పై ఎత్తులు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఎప్పటికప్పుడు రచిస్తూ అవసరాన్ని బట్టి ఒకసారి కలవటం వేరవటం రెండుసార్లు మూడు సార్లు కలవటం మళ్ళీ మూడుసార్లు వేరు ఏ పార్టీతో విభేదించాం మళ్ళీ ఆ పార్టీతో కలవటం కొన్నాళ్ళు తిట్టుకోవటం తిట్టుకున్న పార్టీతో మళ్ళీ కలిసి ప్రేమించుకోవటం ఈ విధంగా విడాకులు పుచ్చుకున్న రాజకీయ పార్టీలు మళ్ళీ కలవటం ఇలాంటివనేది ఈనాటి రాజకీయాల్లో భారతదేశంలో సహజసిద్ధమైనవి మరి అష్టకష్టాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భానికి కారణమైన జగ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీలోనే షర్మిల చేరటం దానికి విజయం అంగీకరించడం మరి ఇది రాజకీయ వ్యూహం ప్రతి వ్యూహంలో భాగం కనుక శాశ్వతంగా ఒక పార్టీతో శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ నేను ప్రధానమంత్రి కావాలని అత్యాశ పోయాడు ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసి పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికలు జరిగితే కర్ణాటకలో పోటీ చేయలే కర్ణాటకలో కోటి మంది తెలుగు ప్రజలు ఉన్నారు ఎక్కడో మరాఠీ మాట్లాడే మహారాష్ట్రలో తిరగటం మొదలుపెట్టాడు సమయం అంతా వృధా మరి డబ్బులు వృధా ఆ విధంగా కాలము వృధా చేయటం వల్ల అత్యాసికి పోవటం వల్ల అసలకే భూమి కదిలిపోయింది నేల విడిచి సాము అన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోదీతో శత్రుత్వం పెట్టుకుని పతనమయ్యాడు చంద్రబాబు నాయుడు అదే బాటలో ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ నగరానికి వస్తే ఆయన అవమానపరచటం ఆయన్ని ఒక ముఖ్యమంత్రిగా నగరంలో ఉంటూ ఆయన్ని ఎయిర్పోర్ట్లో స్వాగతించకపోవటం ప్రజాస్వామ్యాలకి ప్రజాస్వామ్య వాదానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కేసీఆర్ సరే అదే బాటలో గురువైన చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రధానమంత్రిని వ్యతిరేకించాడో కేసీఆర్ కూడా అదే విధంగా వ్యతిరేకించాడు గురువుగారి బాట చంద్రబాబు నాయుడు బాటలోనే కేసీఆర్ కూడా పతనమయ్యాడు చాలా సహనంతో ఉన్నాడు మోదీ ఎక్కడా కూడా తన యొక్క సమతుల్యతను గౌరవాన్ని పార్టీ ప్రతిష్టను కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చకుండా ఎటువంటి ప్రతికూలమైన విమర్శలు చేయకుండా పలుమార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతము పలకకపోయినా హుందాగా ప్రవర్తించాడు ప్రధానమంత్రి మోదీ మరి ఆ బాటలో ఈయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు కుదిరింది మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి కష్టకాలమే ఇప్పుడు మూడవ కూటమి ఇంక రెండవ మహాకూటమి పుట్టుకొస్తూ ఉంది ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బీఎస్పీ పార్టీ ఇండియా కూటమిలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో బిఎస్పి కాంగ్రెస్తో కలిసి పోటీ చేయటానికి ఆంధ్రప్రదేశ్ బీఎస్పి శాఖ నిర్ణయించింది అందువల్ల ఈ నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి ఈ నాలుగు పార్టీలకి నాలుగు శాతం ఉన్న ఓట్లు వైఎస్ఆర్సిపి పార్టీ ఓటు శాతానికి గండి కొట్టి వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమికి దారి తీస్తుందనే భయము జగన్మోహన్ రెడ్డిని పీడిస్తూ ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఏమీ లేదు అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తానులోని ముక్కే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి అందరు ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు స్వగృహ మాతృ సంస్థ సొంతల్లని వెళ్ళిపోతే కష్టకాలము ఎదురవుతుంది పైగా మనకంటూ జాతీయ స్థాయిలో అండ ఉండాలి అనే ఆలోచన ఇప్పుడు కేసీఆర్కి రాజకీయ అండ లేదు నేను తటస్థం అన్నాడు నేను ఇండియా కూటమిలో జారను ఇండియా కూటమిలో రెండు దూరం అన్నాడు లేదు ఇండియా కూటమి వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు మీరు ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లలో పోటీ చేయటానికి కావలసిన ఆర్థిక వనరులు నన్ను నేనే సమకూరుస్తా నన్ను ప్రధానమంత్రి చేయండి ఇండియా కూటమి చైర్మన్గా నన్ను ఎన్నుకోండి నేను మీ అందరికి కావాల్సిన నిధులు అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలకి ఇస్తానన్నాడు దాన్ని ఎవరు కూడా ఆ కూటమిలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఎవరు అంగీకరించలేదు మరి ఇప్పుడు ఒంటరివాడైపోయాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేంద్రం సిబిఐఈడీ దాడులు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దాడులు రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో చెంచలు కూడా జైల్లో రెండు నెలలు పెట్టి అతని వివాహం కుమార్తె వివాహానికి కూడా వెళ్లకుండా చేశాడనేది రేవంత్ రెడ్డి మదిలో మెదులుతూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మేడిగడ్ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం అవన్నీ విచారణ జరిగితే మరి కేసీఆర్ కూడా జైలుకు వెళ్ళవలసి వస్తుందేమో అనే భయం వెంటాడుతోంది అట్లాగే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత జైలుకి వెళ్ళవలసి రావచ్చు అనేకమైన అవినీతి కార్యకలాపాలు తెలంగాణలో బీఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వ అధీనంలో జరిగినాయి అవన్నీ న్యాయ విచారణ జరిపి ముఖ్యంగా విద్యుత్తు శాఖలో న్యాయ విచారణకు శాసనసభ వేదికగా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపమన్నారు మరి విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలు అరాచకాలన్నీ వెలుగు చూస్తే ఎంతమంది జైలుకు వెళ్ళాలో అందువల్ల కేసీఆర్కి రాజకీయ అండ కుదరాలి అండ కావాలి ఎన్డీఏ కూటమిలాగా వెళ్ళలేడు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి దో దగ్గర అవుదామని ప్రయత్నం చేస్తాడు కానీ రేవంత్ రెడ్డి అది సాధ్యపడినడు రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఇండియా కూటమికి దగ్గర అవడానికి అంగీకరించడు ఎందుకంటే షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానంటేనే ఒప్పుకోలే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తే సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో పని ఏంటని సెంటిమెంట్ రెచ్చగొట్టి తెలంగాణలో కేసీఆర్ గెలిచాడు కనుక షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయించుకోవడం వల్ల కాంగ్రెస్ తీవ్రమైన నష్టపోతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో షర్మిలను షరతులు లేకుండా మనకు మద్దతు ఇవ్వండి ఏం సీట్లు కూడా ఇవ్వము అని చెప్పమన్నాడు రేవంత్ రెడ్డి వ్యూహ రచన ఫలించింది అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇండియా కూటంలో చేరతానంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పతనం అయిపోతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి పొత్తులు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయింది అలా సమాధి అయిపోతుంది కనుక కక్కలేక మెంగా పరిస్థితి ఉన్నది కేసీఆర్కి ఇండియా కూటమిలో చేరదామంటే రేవంత్ రెడ్డి అడుగుంటాడు అటు ఎన్డీఏ కూటమిలోకి వెళ్దామంటే ప్రధానమంత్రి మోదీ అంగీకరించరు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని కవితని ఎవరిని కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పడం జరిగింది ప్రధానమంత్రి మోదీ కానీ జేపీ నడ్డా కానీ అమిత్ షా కానీ బీఆర్ఎస్ పార్టీని దగ్గరకు రాణించే పరిస్థితి లేదు పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు అవగాహన కూడా పెట్టుకునే పరిస్థితి లేదు ఇక ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటంటే అవి ఆ రాష్ట్రంలో ఒకసారి ఓడిపోతే బలహీన పడిపోతాయి రెండోసారి ఓడిపోతే పతనం అయిపోతాయి కనుక ప్రాంతీయ పార్టీలో ఉండే నాయకులు ఎలాంటి వాళ్ళంటే అక్కడ అధికారం కోసం వచ్చి పంచన చేరుతారు అధికారం పోయిందనగానే దూరం అయిపోతారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరేస్తున్నారు ముఖ్యంగా స్థానిక సంస్థల వాళ్ళు సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మీ మున్సిపల్ చైర్మన్లు మేయర్లు కార్పొరేటర్లు పనులు కావాలంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలి ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉండాలని మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి కనుక ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిదే ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ ఏ విధంగా ఉంటుందో ప్రాంతీయ పార్టీలు కూడా అంతే ఆనాడు ఎన్జీ రంగా ఆయన ప్రొఫెసర్ గారు ఆయన పెట్టిన స్వతంత్ర పార్టీ అదే అడ్రస్ లేకుండా పోయింది కనుక ఎప్పుడైనా దేశ జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకే మనుగడ ఉంటుంది ప్రాంతీయ పార్టీలు వస్తాయి పోతాయి పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో పరిపాలన చేస్తాయి తదుపరి కనుమరుగైపోతాయి అది కుటుంబ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు అదే జాతీయ పార్టీలు అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది ఏం మాట్లాడినా చెల్లిపోతుంది ఇక్కడ ఏదైనా చిన్న విమర్శ చేస్తే పార్టీ నుంచి తీసేస్తారు పదవి ఇవ్వరు పదవి తొలగిస్తారు ఎంతసేపు ఆ కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించిన కులానికి భజన చేయవలసిన అవసరం ఉంటుంది ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు దేశ ప్రయోజనాలు కూడా విఘాతం కలుగుతాయి విపరీత ధోరణులకు పాల్పడతాయి విచ్ఛిన్నకర శక్తులుగా పనిచేస్తుంటాయి దేశ సమగ్రతను కాపాడటానికి జాతీయ పార్టీలు ఉండాలి కానీ ప్రాంతీయ పార్టీలు కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు ప్రముఖులు అలాగే రాజకీయ శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్లు కూడా భావిస్తూ ఉంటారు సరే ఎట్లాగో నాకైతే ప్రవేశం లేదు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక సలహా ఇచ్చే అవకాశం ఉంది నీకున్న సమస్యను పరిష్కరించడానికి నువ్వు ఎండియా కూటమిలో చేరితే ఎలా ఉంటుందో ఆలోచించు అని జగన్మోహన్ రెడ్డికి ఆలోచన సలహా ఇచ్చే అవకాశం ఉంది ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఇండియా కూటమిలో చేరతానంటే చేర్చుకుంటారు ఏం అభ్యంతరమే ఉండదు ఇండియా కూటమిలో చేరితే ఒక షరతు పెట్టచ్చు మా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను ముఖ్య నాయకులను ఎవరిని కూడా ఇండియా కూటమిలో చేర్చుకోవద్దని షరతు పెట్టి చేరొచ్చు వాళ్ళకి అవసరం ఉంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బలమైన పార్టీ ఇండియా కూటమిలో లేదు కావాలి అని కావాలి కోరుకుంటున్నారు ఒకటి వైఎస్ఆర్సిపి పార్టీ ఇండియా కూటమికి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అవసరం అంటే ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయితే తన దగ్గర నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పోకుండా షరతు విధించవచ్చు అది సాధ్యమే తర్వాత షర్మిల దూకుడుకు కళ్ళెం వేయచ్చు షర్మిల కాంగ్రెస్ పార్టీ తను ఒక్కతే ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మళ్ళీ అన్నా ఇద్దరు కూడా కాంగ్రెస్ కూటమిలో ఇండియా కూటమిలో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాటకి విలువ ఉంటుంది ఆ విధంగా షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించకుండా షర్మిలను షర్మిలను నియంత్రించడానికి ఆమె వేగాన్ని నియంత్రించడానికి వైఎస్ఆర్సిపి పార్టీ బలహీనపడకుండా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన సూచనిచ్చే అవకాశం ఉంది నువ్వు వెళ్ళి సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడి నీ పార్టీ నీ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఇండియా కూటమిలో చేరతానని చెప్పి షర్మిల యొక్క వేగానికి కళ్ళెవేయమని చెప్పి చెప్పడానికి ఒక అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు కనుక పరామర్శ కంటే కూడా కేసీఆర్ దగ్గర రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ప్రస్తుతం కొరడా చులిపించి ఎమ్మెల్యేలను మార్చటం మంచిదా కాదా రెండవది ఇండియా కూటమిలో కేసీఆర్కి ఎలాగో అవకాశం లేదు మరి నేను చేరమంటారా వద్దంటారా మీ ఆలోచన మీ యొక్క రాజకీయ అనుభవంతో చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నాయని ఉన్నాయి ఏది ఏమైనా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసి నియంతృత్వ పాలనతో ప్రజలను కలవకుండా ప్రజాప్రతినిధులను కలవకుండా మంత్రులకు అధికారాలు లేకుండా చేసి ఎమ్మెల్యేలను మంత్రులను ఆయన కలవకుండా ఆ విధంగా పార్టీ పతనానికి కేసీఆర్ యొక్క నియంతృత్వ పోకడి అని చెప్పి ఆ పార్టీ సీనియర్ నాయకులు విశ్లేషకులు విజ్ఞులు మేధావులు భావిస్తున్నారు ఏదేవైనా వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క వేగానికి కళ్ళెం వేయటానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా కానీ లేదా స్టార్ క్యాంపెయినర్గా కానీ లేదు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు అయినా తెలుగు రాష్ట్రాల్లో షర్మిలకు మంచి పాత్ర ఉంటుందని భావిస్తున్నారు వైఎస్ఆర్టీపీ పార్టీకి చెందిన నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి చెప్పి కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ హైకమాండ్తో షర్మిల చర్చించిందని వార్తలు వెలువడుతున్నాయి ఏదేమైనా కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శ ఆయన రాజకీయ వ్యూహం కోసం ఆయన ఆలోచన కోసం ఆయన యొక్క అనుభవంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాట ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవటానికి వచ్చాడని చెప్పి ఊహాగానాలు చెలరేగుతున్నాయి కేసీఆర్ని కలిసిన తర్వాత లోటస్ పాండ్లో రెండు సంవత్సరాల తర్వాత తన నివాసానికి వెళ్తున్నాడు అక్కడ తల్లి విజయమ్మను కూడా గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆమె కూడా నమస్కరించి వీలైతే శర్మల వేగాన్ని తగ్గించే విధంగా విజయమ్మని అని ఒక స్పీడ్ బ్రేకర్లా ఉపయోగించుకోవాలని ఇన్నాళ్ళకి తల్లి విలువ తెలిసొచ్చింది ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఎంతో కృషి చేస్తే ఆమెని గడ్డిపోచకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వలేదు తల్లి విలువ తల్లి చేసిన సేవ ఇప్పుడు ఆమెని అడ్డం పెట్టుకుని స్పీడ్ బ్రేకర్ షర్మిల యొక్క వేగానికి బ్రదర్ అనిల్ కుమార్ యొక్క వేగాన్ని నిరోధించటానికి ఒక అవరోధంగా తల్లిని వినియోగించుకుంటున్నాడనే ఊహాగానాలు ఉన్నాయి వేచి చూద్దాం వైఎస్ఆర్సిపి పార్టీకి కష్టకాలము దాపురించింది ఒక పక్క జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉద్ధృతంగా ప్రజల్లోకి వెళుతూ చంద్రబాబు నాయుడు ఆయన్ని అరెస్ట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైన తప్పిదం చేశాడని మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కాబోతున్నాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ నోట విన్నా ఏ గ్రామం ఏ పట్టణంలోకి వెళ్ళినా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట వినిపిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎవరి మాట వినకుండా తన ఒంటరి పోకడ ఎంతవరకు మరి ఫలితాలు ఇస్తాయి అనేది ప్రశ్నార్థకంగా విశ్లేషకులు భావిస్తున్నారు వేచి చూద్దాం గురువుగారైన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సలహా ఇచ్చాడనేది కాలమే నిర్ణయిస్తుంది